అంకుల్ మీ పేరు? రాఘవ రెడ్డి. రాఘవ. ఏం చేసేవారు అంకుల్? నేను ఎఫ్సీలో చేసి ఉండి ఫుడ్ కార్పొరేషన్లో. ఎలా ఉండదు అంకుల్? ఇప్పుడు రిటైర్ అయిపోయారు కదా, అంటే మీకు పాలన చూస్తున్నారు కదా జగన్ పాలన, అంటే కుర్రోడు యంగ్ సీఎం అని చెప్పేసి తీసుకొచ్చారు, పరిపాలన బాగుండాలనే కదా, అంటే ఎలా ఉందంటారు పరిపాలన, అంటే అంత రేంజ్ చేసాడంటారు? ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఈ ఉద్యోగాలు ఇస్తలేదు లయ్యిస్తలేదు అని అంటారు. ఉద్యోగాలు ఎలా వస్తాయి చెప్పండి? 2 సంవత్సరాలు ఏమో ఈ కరోనాలో పడేసేసి ఓ నానా 5 పడిపోయి ఉన్నారు. ఇంక ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి? రాని మా చెప్పండి, మనం ఆయనకే రోజుకే 5 కోట్లు 10 కోట్లు ఇది వీళ్ళందరికీ అని ఏ చెప్పుకోరు అప్పుడు. అవి రాదు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు, 3 రాజధానులకు సంబంధ చెప్పండి. హైదరాబాదు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు బోల్డ్ డెవలప్మెంట్ చేసేసారు అక్కడ. వీళ్ళు ఎట్ట వచ్చినట్టు పెట్టేశారు, ఇలా అక్కడ పోయింది అది మనకి ఇదిగా వచ్చింది. ఆ రాజధాని ఎక్కడ అంటున్నారు, ఆ రాజధాని ఎక్కడో మొదలెట్టాడు. ఇప్పుడు దానికి 5 లక్షల కోట్లు అమరావతి 10 లక్షల కోట్లు అంటున్నారు అది. అది అక్కడ డెవలప్మెంట్ అవి దాన్ని అంత ఇది అవ్వబోతుకి మళ్ళీ దీనికి రాగా రాదన్న చట్టం ఏముంది? మరి అలాగే ఇక్కడ కూడా వచ్చేది మాది మాది, మీరు వైజాగ్లో పెట్టుకోండి మీరు అంటే ఇప్పటికే సగం నాశనం అయిపోయి ఉంది. ఇంక ఇబ్బంది ఏంటంటే ఇంక పెట్టుకోలేరు, ఇంక రాజధాని కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడు జ్యుడిషియల్ ఇక్కడ మన కర్నూలు ఇచ్చారనుకోండి, కర్నూలు ఇప్పుడు ఏమైనా జ్యుడిషియల్ అవసరం ఉంటే కర్నూలు దాకా వెళ్ళాలి, ఇప్పుడు అది లాంగ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అమరావతి పెట్టారనుకోండి, అమరావతి లాంగే. ఇప్పుడు ఇటు వైజాగ్ పెట్టారనుకో ఇండస్ట్రియల్, ఇది మనకు దగ్గర, మరి అటువైపు వాళ్ళకి ఇది లాంగ్ అవుతుంది కదా అనేది ఈ క్వశ్చన్ కాదండి. ఓ దిక్కును ఒకటి ఓ దిక్కును ఒకటి ఇలా 3 దానిల కింద పెడుతున్నాడు ఆయన. మరి అది పెట్టిది మరి కరెక్టే కాదండి, అది ఒకే దిక్కును పెట్టి మళ్ళీ హైదరాబాద్లో అది పెట్టి కంటానే. ఈ 3 డెవలప్మెంట్ చేస్తే ఎక్కడికక్కడికి అవుద్ది కదా. అప్పుడు వైజాగ్ ఇచ్చారు అనుకోండి, ఇక్కడ పిఠాపురం దాకా కొంత భూములు రేటు పెరిగిపోలేదు. అభివృద్ధి జరిగితే ఒక చోట జరిగితే కొంచెం అది అవగాహన ఉంటుంది, కొంచెం జనాలకు చెప్పుకోవడానికి కూడా ఒక రాజధాని అని చెప్పుకుంటారు. అంటే రాజధానులు 3 ఉంటే ఇప్పుడు కనీసం పరిశ్రమల విషయంలో కానీ పెట్టుబడుల విషయంలో కానీ ఎలా ఉంటుంది అనేది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఏ చేసినా మరి ఇలాగ పరిశ్రమలో ఎప్పుడో వస్తాయి, ఎప్పుడు చేస్తాయి. దీన్నే డెవలప్మెంట్ 5-6 లక్షలు దీనికే పెట్టేస్తే కోట్లు మళ్ళీ దీనికి లాగా అది అట్టిపోతే మళ్ళీ దీని పరిస్థితి ఏంటి? పథకాలు పెడుతున్నారు కదండి, ఇప్పుడు ఉచిత పథకాలు అని చెప్పి 10,000 ఇవ్వడం కానీ 15,000 18,000 అని, దీని మీద మీ అభిప్రాయం? మీ అభిప్రాయం పథకాలు మరి అందరికీ కూడా మరి ఇంతకుముందు ఎవరైనా ఏదైనా ఉంటే వాళ్ళు లేని వాళ్ళకి ఎట్టండి ఉన్న ఓడే తింటున్నాడో ఇయ్యే చెప్పుకొచ్చేవారు. ఇవాళ ఈ లేని వాళ్ళకి అందరికీ ఏ వాళ్ళు ఇలాగ వెనకబడిపోయారు, వీళ్ళు వెనకబడిపోయారు అని ఏ చేస్తున్నాడు. మరి దీనికి కూడా మాకు ఇమ్మన్నాం వాళ్ళు అది ఇమ్మన్నాం అంటే ఇంకెవరు చెప్తాడు దానికి ఇంకా? మరి అప్పుడేమో చంద్రబాబు నాయుడు పరిపాలనేమో ఉన్న వాళ్ళకే పెడుతున్నాడు వీళ్ళకే పెడుతున్నారు అని చెప్పేవారు. ఈయన వచ్చేమో ఈ లేని వాళ్ళు అందరినీ పెడుతున్నాడు. మరి అది తప్పు అంటే మరి ఇంకెవడు ఎవడు చేస్తాడు దీనికి న్యాయం? అంతకుముందు పాలన ఎలా ఉండదండి చంద్రబాబు ముందుకి దీనికి చాలా తేడా అండి. నేను ఇలా చెప్తున్నానే వైఎస్సీపీ ఇదని కాదు నేను అనేది, ఏదైనా కూడా ఈయన ఒక మాట ఇచ్చాడంటే ఓ నమ్మకంగా ఉండి మనిషి, ఆయన మాట ఇచ్చాడంటే మాట మీద ఉండడు ఆ మనిషి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉన్నాయి అంకుల్? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్కి అండి ఇప్పుడు వెళ్తే ఆపరేషన్లు కానీ ఇంకో రకం కానీ ఏదైనా చేస్తున్నారు కదా. ఇక్కడ మీకు ఇప్పుడు సామర్లకోట వరకు అంటే అభివృద్ధి ఎలా జరిగిందంటే చంద్రరాజబ్ గారి హయాంలో ఎలా ఆయన చేశాడు, కొన్ని కొన్ని బ్రిడ్జీలు ఏ కట్టారు ఏ కట్టినా ఇంకా ఆ లెవెల్లో ఇంకా ఇలాగా ఇలాంటివి పొందువారు కాదు అయ్యని. ఇప్పుడు ఒక పెన్షన్ రావాలంటే వాళ్ళ అయ్యంలో ఎంతో త్యాగం చేస్తే కానీ ఓ పెన్షన్ రానాకి ఇది లేదు. ఇవాళ తెలుగుదేశం కాదు జనసేన కాదు ఎవరైనా సరే ఇవాళ 60 సంవత్సరాలు నీకు నిండిందంటే మేము ఎవడ కార్యకర్త ఎవడ చెప్పనాకు లేదు ఆయనకి పెన్షన్ రాయాలని గవర్నమెంట్ నుంచే వచ్చేస్తుంది 60 సంవత్సరాలు అయిపోయిందంటే. సెంట్రల్ గవర్నమెంట్ పాలన మీద మీ అభిప్రాయం ఏంటంటే? మోడీ గవర్నమెంట్ అంటే ఇంకా అది ఇంకెవడో ఆయన మళ్ళీ ఈ పీరియడ్ కూడా ఆయనే వస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక మన అక్కడ ఈ ఉగ్రవాదులు కానీ లేకపోతే ఇంకో పాకిస్తాన్ కానీ ఏదైనా కొట్టడానికి ఆయన తర్వాతే దాన్ని ఏం చేయలేదు. అభివృద్ధి పరంగా అంటే ఎలా ఉంటుంది అంటారు మరి ఒకవేళ ఈయన మళ్ళీ వచ్చాడు అనుకో 170 సీట్లు అంటున్న టార్గెట్, మరి అంత సీన్ అంత ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఎన్ని చేసినా నెగ్గి సీట్లు జగన్ నెగ్గుతాడు తగ్గుతాయి. ఇంకెందుకు మనం ఏదో గొప్ప కింద 170 170 ఇంక ఇవన్నీ మన టీడీపీ సంగతి ఎలా ఉంటుంది? వస్తాయి అయ్యే కొన్ని టీట్లు వస్తాయి, అయ్యే బొత్తుగా ముందులాగా పోవటం ఏమి ఉండదు. జనసేన అతనికి ఓ మాట మీద లేడండి అతను, ఏది రానాకనా అతను కానీ చూపు పోనీ జనసేన పార్టీ చేస్తున్నాడు చేస్తున్నాడు అంటే పోనీ నేను వస్తే ఇలా చేస్తానని అంటలేదు అతను.
అతను ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు కోట్ వేయండి అంటున్నాడు అతను. అలాగైతే అతను ఏం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతాడు, అతను ఎప్పుడు వస్తాడు? ఈ పీరియడ్ కానీ ఇంకో పీరియడ్ అయినా కూడా అవుతూ అవుతాడు. చెప్పలేము ఇప్పుడు ఉండాలంటారు, కలిస్తే బాగుంటుంది. కలిస్తే ఇంకా మన ఇంకా తర్వాత సంగతి, సింగిల్ గా ఇంకా అతను ఏం చేయినా సరిపోడు. థ్యాంక్ యూ.